పొగ త్రాగడం మరియు మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మంచి కొడును కొట్టు. Hey!
క్లాస్ అయిపోయినాక బయటకు వస్తాడు, కార్ ఎక్కే లోపల తన దగ్గర నంబర్ తీసుకో. వెళ్ళవే? అయినా నేను. ఏ వెళ్ళవే? ఇది నేను ఇంటికి చాలా లేట్ గా వచ్చిందే, క్లాస్ అయిపోగానే దీన్ని దగ్గరుండి అమ్మ ఇంటికి తీసుకురమ్మందే. త్వరగా వెళ్ళు. సూరజ్, నీ డాన్స్ చేశాను, కొత్త డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? చేస్తున్నాను. నీ నంబర్? 97. ఈరోజు బాగా క్లాస్ జరిగింది కదా? అవునే, రేపు నేను ప్రాక్టీస్ చేయాలి. రేపు ఈవినింగ్ అన్నావు, కన్ఫర్మా? ఎక్కడికెళ్ళింది? ఏమోనే. ఎటెళ్ళిందోనే. దివ్యను ఎవరైనా చూసారా? లేదే, చూడలేదే. దివ్యాని చూసావా? లేదే. మేముందరం తను ఎవరితోనో మాట్లాడుతుందనుకున్నాం. నిన్నెందుకు లేట్ అయిందని అడిగినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానని చెప్పింది. చాలాసేపు వెతికాం, కనపడలేదు. దివ్య డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి వారమేగా అయింది. నీ స్కూల్లో మిగతా వాళ్ళెవరూ అక్కడ జాయిన్ అవ్వలేదు. మరెవరు దివ్యతో మాట్లాడిన ఫ్రెండు? నువ్వు ఆ ఫ్రెండ్ని చూసావా? లేదు, నిన్న అడిగినప్పుడే తను చెప్పింది. కీర్తి, నేను అడిగే ప్రశ్నకి నువ్వు ఆలోచించి సమాధానం చెప్పాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దివ్య తన ఫ్రెండ్కి వయసు ఎంతో చెప్పిందా? తను ఆ ఫ్రెండ్ని ఆమె, అతడు, వాడు, వీడు, అంకుల్ ఆంటీ అని పిలిచిందా? లేదు, కొత్త ఫ్రెండ్ అనే చెప్పింది. బాగా చాలా టెన్షన్ గా ఉన్నారు. ఇఫ్ ఎనీ కాస్ యు ఫైండ్ దట్ చైల్డ్, అందుకే నేను ఇక్కడ పిలిపించాను. ఐల్ డు మై బెస్ట్ సర్. ఇదిగో, అన్ని సెంటర్స్ కి సిఓబి అలర్ట్ పంపాలి. ట్రాఫికింగ్, సెక్షువల్ అసాల్ట్, ర్యాన్సమ్, కిడ్నాపింగ్, భిక్షుకాల మాఫియా అన్ని కలిపి ఒక వైట్ నెట్ సెట్ చేయాలి. నెక్స్ట్ 48 అవర్స్ లో తన దొరకకపోతే స్టాటిస్టికల్లీ స్పీకింగ్ వి కెన్ నాట్ ఫైండ్ హర్. సో లెట్స్ మేక్ దిస్ క్విక్. హలో, నేను మాట్లాడాలనుకుంటున్నా. పెనాల్టీ మిస్ అయింది కదరా, ఎవరో వెళ్ళి తీసుకురావాలి. నువ్వే వెళ్ళు. వెళ్ళండి. నువ్వే కొట్టావు, నువ్వే వెళ్ళి తేపో. తీసుకురా, పెళ్ళి. ఆ
ఆడుకోవడానికి వచ్చిన పిల్లలేనండి ఆ బాడీని చూసింది. అవును దివ్యా దివాకర్ కేస్. ఇదే ఆ కేస్ ఫైల్ సార్. 5 ఏళ్ల పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఒక ర్యాన్సమ్ కాల్ కూడా లేకుండా చంపి పడేయడం. అది కూడా మన సబ్ కలెక్టర్ రాహుల్ గారి చెల్లెల కూతురు. ఇదిగోండి ఇది ఆ పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ. మన శ్యామ్ లలన్ సారే అటాప్సీ చేశారు. కడుపుకి లెఫ్ట్ సైడ్, రిబ్స్ కి కింద, అబ్డమిన్ లో 42 ఇంచెస్ లోతుకి లాటరల్ స్టాబ్ డౌన్. ఒక కిచెన్ నైఫ్ కి ఈక్వల్ అయిన సింగిల్ ఎడ్జ్డ్ వెపన్ తో 8 సెంటీమీటర్స్ లోతుకి పొడవడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది సార్. తర్వాత నిన్న అమీర్పేట్ జంక్షన్ లో ఇంకొక బాడీ దొరికింది. ఆ పోస్ట్ మార్టం ని కూడా శ్యామ్లాల్ సారే చేశారు. రిపోర్ట్ తయారు చేస్తూ ఉండగా ఆయనకు ఒక డౌట్ వచ్చి నన్ను పిలిచారు. 5 ఏళ్ల పాప చనిపోవడానికి రీజన్ కడుపుకి లెఫ్ట్ సైడ్ లో, రిబ్ కి కింద 10 సెంటీమీటర్ లోతుకి 42 మీటర్ల లెంగ్త్ ఉన్న సింగిల్ ఎడ్జ్ వెపన్ తో చేసిన అబ్డోమెన్ స్టాబ్ వుండ్. ఈ పిల్లల మధ్యలో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న 5 ఏళ్ల పిల్లలు తప్పితే ఇంకే కనెక్షన్ లేదు సార్. బట్ శ్యామ్ లాల్ సార్ ఒక కన్క్లూజన్ కు వచ్చారు. ఈ 2 మర్డర్స్ కి కారణం ఒకే వెపన్, ఒకే హంతకుడు. Yes sir, we might be looking at a very different kind of crime. కలెక్టర్ రాహుల్ నాథ్ ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఒక డౌట్ మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేస్తే నో, నువ్వు కావాలంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు, బట్ కీప్ ఇట్ క్వైట్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి యాంగిల్లో వెతుకుతున్నామని మీడియాకు లీక్ అవ్వకూడదు. ష్యూర్ సార్, ఐ కెన్ ట్రై టు కీప్ ఇట్ క్వైట్, బట్ ఈ కేస్ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఇక మనం చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ని రిపోర్టర్స్ ఈజీగా పసిగట్టేస్తారు. అలా జరిగితే అన్ని ఛానల్స్ లో ప్రైమ్ టైమ్ హెడ్ లైన్స్ లో ఇదే ఉంటుంది, మన సిటీలో ఒక సీరియల్ కిలింగ్ జరుగుతుందని. దిస్ వన్ మోర్ థింగ్ సార్. Yes. నాకు ఫోరెన్సిక్ నుంచి ఒక ఫుల్ టైమ్ మెంబర్ కూడా ఈ టీమ్ లో కావాలి. సీ రితిక, ఇదొక అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఎస్ఎల్ లో ఉన్న 8 మంది ఫోరెన్సిక్ నిపుణులతోనే ఈ జిల్లాలో అన్ని కేసుల్ని మేనేజ్ చేస్తున్నాం. నన్ను అడిగితే ఈ కేసులో ఒక వ్యక్తిని మాత్రమే నేను అసైన్ చేయగలుగుతాను, కానీ నీకు ఆ పేరు ఇష్టం లేకపోవచ్చు రితిక. మన మెడికో లీగల్ అడ్వైజర్ శామ్యుయల్ జానే ఆ పేరు. రాత్రి తలుపు కొట్టే శబ్దం విని ఎవరాని వచ్చి చూస్తే నా వైఫ్ తలపై ఐరన్ రాడ్తో బలంగా ఒకడు కొట్టాడు. వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఇప్పటికే 100 సార్లు ఈ విషయం మీతో చెప్పాను. నేను అడ్డుకుందాం అనుకున్నా, నేను ఆపాలనుకున్నాను. వాడు నా తలను గోడకేసి కొట్టాడు. నేను స్పృహ తప్పాను. స్పృహ వచ్చి నేను చూడగానే నా భార్య చనిపోయి ఉంది. ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. అండ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. మీ భార్య ఇంతకు ముందు మీ మీద పెట్టిన డొమెస్టిక్ అబ్యూస్ కేసుని నేనే సాల్వ్ చేశాను, అది మీకోసం. మీరిప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీకు నాకు తెలుసు. నిరూపించగలరా?
నువ్విప్పుడు నేను అన్నదానంలో తప్పుందని నిరూపించగలవా? లేదంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించగలవా? ఈ రెండూ నీ వల్ల కాకుంటే ఈ విషయం కానీ బయటికి తెలిస్తే నేను నీకు సుపీరియర్, నువ్వు నాకు సబార్డినేట్ అవుతావు. దానికి పాల్గొడానికి ఫిజికల్ అన్ఫిట్ అని ఒక డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని కోర్టులో ఇచ్చేస్తాడు అంతే. దానికి ఎలాంటి అవసరం ఉండదు అనుకుంటాను. హాయ్ శ్యామ్, ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా? బాగా బోర్ కొడుతోంది, అందుకే ఒక పాత ఫైల్ తీసి చదివాను. ఇప్పుడే వస్తాను. టెన్షన్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా? లేదు. ఇది పేస్ మేకరా లేక ఐసీడీయా? ఐసీడీ. కూర్చోండి సార్, కొంచెం మాట్లాడాలి. ఇది ఇంప్లాంట్ ఎక్కడ చేశారు? లిసి హాస్పిటల్ సార్. ఇక లై డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం. ఇతను తన సొంత ఖర్చుతో ఒక లై డిటెక్టర్ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు. దాంతో సార్ హార్ట్ బీట్ కాన్స్టెంట్గా పేస్ మేకర్లో రికార్డ్ అవుతుంది. మోడల్ జరిగే టైంలో సార్ హార్ట్ బీట్ అన్కాన్షియస్గా ఉన్న ఆ వ్యక్తిదా, లేక ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్గా మూవ్ అయిన దాందా అనేది మనం చెక్ చేయాలి. అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని. వాటర్ తాగండి. నేను తప్పకుండా రేపే వస్తాను. ఓకే సార్ అన్నట్టు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్? ఎవరి దగ్గరైనా ఏఆర్ గన్ ఉందా? రే, ఒకప్పుడు నీ దగ్గర కూడా ఏఆర్ గన్ ఉండేది కదరా. ఉదయాన్నే ఏంటి గన్నుల గురించి డిస్కషను? ఈ టీం పనికి మాలిందిరా శ్యామ్. అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా? వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఏంటి అప్పుడే వచ్చావు? కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి, కొత్త కేసు వచ్చింది అన్నట్టు. సేవియర్ ఎక్కడ? వాడు సురేష్ గిన్నెలు తీసుకుని వంట చేయడానికి వెళ్ళారా? ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్, చాలా టేస్టీగా ఉండే మేక గోట్, గోట్ టొమాటో ఆనియన్, అన్ని మిక్స్ చేసిన వంటకం. అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ యమ్మీ. సేవ్, ఒక నిమిషం, ఇలా చూడు, ఇది నీకు కాదు, వేరే ఇస్తాను. ఇది నాన్న చేత తినిపించి షార్ట్ తీయాలి, అర్థమైందా? సరే కానీ నాన్న. అరే కాస్త ఆగరా, నీకు ఇస్తాను. విషయం అది కాదు, దాన్ని వాడికి ఇచ్చేసిరా, కొంచెం మాట్లాడాలి. ఇదిగో పట్టుకో, అది కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు. నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా, నాకు ఒక మోడర్ ఇన్వెస్టిగేషన్లో పోస్టింగ్ దొరికిందిరా, ఇక్కడే మనూర్లోనే. సూపర్ రా. టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా? ఎవరు? రితికా సేవియర్, ఐపీఎస్.
థ్యాంక్ యూ టీచర్. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం. లెట్స్ సీ. ఆ కార్లో వచ్చింది శామల్ గారే కదా, మెడికల్ లీగల్ అడ్వైజర్. కమిషనర్ రికమెండేషన్. ఓ విల్ సీ. నేను ఫారెన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను. చూద్దాం. సమ్యూల్, టూ థింగ్స్. ఒకటి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను, అండ్ యు ఆర్ మై మెడికో లీగల్ అడ్వైజర్. దాట్స్ యువర్ రోల్. అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. అండ్ టూ, ఒక మీటింగ్ సెట్ చేస్తే యు గోన్ బి ఆన్ టైమ్. ఓకే ఓకే గో. కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు 30 పైనే ఉండొచ్చు. ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్ళే ఆ రోడ్డు మాత్రమేగా ఉంది. అవును. ఆ గేట్ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం ఉందిగా. ఎస్ మేడం. ఆ ఫుటేజ్ అడుగుతాం. దానికి ఎలాంటి అవసరం లేదు మేడం. దివ్యని కిడ్నాప్ చేసింది కారులో కాదు. అటాప్సీ తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్ లో దివ్య క్రాస్ నుంచి 3 ఫారిన్ శాంపిల్స్ దొరికాయి. అంటే ఈ నీళ్లున్న ప్లేస్ లో ఉంటుంది కదా పాచి నాచు లాంటిది, ఇంకా వైట్ ఆస్పిరేషన్ పౌడర్, అలాగే ఇక్కడ ఎక్కడో ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్. అంతేకాకుండా ఈ సైడ్ లో చుడిదార్ లో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది. అంటే డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్లేటప్పుడు ఈ ఫెన్స్ తగిలి పడి ఉంటుంది ఆ రైట్ సైడ్ లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్. ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందు గుండా ఇటుగా వెళ్ళుంటుంది దివ్య. చూసారా, ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్య డ్రెస్ లో మరుగు దొరికిన వైట్ ఆస్పిరేసిస్ పౌడర్. నీళ్లలో ఉండేటటువంటి నాచు లాంటి స్వాబ్ దొరికిందని చెప్పాను కదా, అది ఇక్కడే అంటుకుని ఉండాలి. దివ్య డ్రెస్ లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రాప్స్ దానికి కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్ లోనే దివ్య కిడ్నాపర్ తో వెళ్ళుండాలి. Yes. ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? నేను 10-20 సార్లు ట్రై చేశాను. నాకా? హలో. హలో సామ్, వేర్ ద హెల్ వర్ యు? మ్యామ్, నేను ల్యాబ్ లో కొంచెం బిజీగా. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి ఆ సైకియాట్రిస్ట్ దగ్గర లెటర్ తీసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో మెంబర్ ని కూడా ఈ టీమ్ లో యాడ్ చేశాను, అండ్ షీ విల్ బి వర్కింగ్ విత్ యు యాజ్ ఫోరెన్సిక్ అసిస్టెంట్. ఫోన్ తనకివ్వు. ఓకే మ్యామ్. హలో శిఖా, నోట్ డౌన్ మై నంబర్. ష్యూర్ మ్యామ్. మ్యామ్ మీరు కాస్త హోల్డ్ చేయండి, నేను నోట్ చేసుకుంటాను. చెప్పండి మ్యామ్. ఇది నా ల్యాండ్ లైన్ నంబర్, నోట్ డౌన్. ఓకే. 0471-326-4797. నేను చెప్పిందంతా గుర్తుందిగా? డన్ మ్యామ్. ఆ మెడికో లీగల్ సామ్ మీద ఎప్పుడు ఒక అన్నేసి ఉంచు. నేను ఈ టీంలో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. సామ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి.
అంతేకాదు ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి. మ్యామ్ ఫోన్ స్పీకర్ లోనే ఉంది. వాట్ ఆర్ యు సీ కట్ ద కాల్ యు ఇడియట్ స్పైవా నువ్వు సీరియస్లీ డిపార్ట్మెంట్ వెహికల్ కాదా ఇది? సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా? నాకు అర్థం కాలా. సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. గాట్ ఇట్? అదంతా తెలుసు. నువ్వెక్కడికి? నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. మరి నువ్వెక్కడికో? ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ అల్ఫాన్స్ కురియన్ రూమ్ ఎక్కడ? బి బ్లాక్. బి బ్లాక్. థ్యాంక్ యూ. వెయిట్. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చారా? యా. కూర్చోండి. రితిక కాల్ చేశారు. టెల్ మీ. కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది, కానీ మీ లెటర్ కూడా కావాలి. ఈ కేసుకి అదే సాల్వ్డ్ విట్నెస్ కదా. అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్గా రావాల్సి వచ్చింది. చూడండి, రితిక క్వశ్చనింగ్ తర్వాత నేను కీర్తితో ఓ 2 అవర్స్ సెషన్లో కూర్చున్నాను. చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే హర్ మెంటల్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే. అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్మొచ్చని మీరు ఒక లెటర్ ఇస్తే. షూర్. నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి. ఓకే సార్. అది నేను ఇప్పిస్తాను సార్. హలో, దివ్య కేసు డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను. వాట్సాప్ అక్కర్లేదు, మీరు చెప్తే చాలు, నేను నోట్ చేసుకుంటాను. ఓకే, వన్ సెకండ్. అదొద్దు, మీరు చెప్పండి. 0. ఓకే. ఆల్కలిన్, కాఫీలో ఉన్నది యాసిడ్. యాసిడ్ తో తుడిస్తే ఆల్కలిన్ ని బ్రేక్ చేయొచ్చు. చాలా సింపుల్, అంతే అంతే కదమ్మా. తీసుకోండి. థ్యాంక్ యూ. బై ద వే, మీ పేరు ఏంటన్నారు? నా పేరు శామ్యూల్ జాన్సన్ సార్. శామ్యూల్ జాన్సన్ అంటే ఇబ్రహీం సార్ యొక్క వారి మనవనే నేను. తను సేవియర్ జోన్ నా అన్నయ్య సార్. నేను తనకు బాబాయ్ని అవుతాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
మీడియా వాళ్ళందరూ కలిసి ఈ కేసు గురించే మాట్లాడుతున్నా సరే కిల్లర్ చంపడం మానలేదు, విచ్ మీన్స్ అట్ ఎనీ కాస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు. దివ్య మర్డర్ కి ఇంత పెద్ద మీడియా అటెన్షన్ రావడానికి కారణం కార్పొరేషన్ కంపోజ్ ఫిల్లింగ్ సైట్ కి వెనకాల ఉన్న ఒక ఓపెన్ ప్లేస్ లో బాడీ దొరకడం వల్లే. మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్న ప్లేస్ లో ఒక విషయాన్ని కంట్రోల్ చేయడం అనేది మన వల్ల కాదు కదా. అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి మిస్ అయిన దేవికి ఇప్పుడు మన ప్రయారిటీ. ఐఎమ్ ఆన్ ఇట్ సర్. Okay. You come with me. Yes, sir. ఎనిమిది గంటలకి రావాలని స్పెసిఫిక్ గా చెప్పాను కదా. అది కాదు, అదెలా మేడం? మీరు చెప్పినట్టు ఆ కార్పొరేషన్ రీపుల్లింగ్ సైట్ కి వెనకాలే ఈ సైట్ లోనే ఈ బాడీ దొరికింది. బాడీని డంప్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అయిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కదా. మరి కిల్లర్ ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేదు? బాడీ దొరికిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కి మధ్యలో ఉన్న ఒక కాంక్రీట్ వాల్ దగ్గర ఇంచుమించు 5 feet హైట్ ఉంటుంది, అవునా? అంటే సపోజ్ 5 feet హైట్ ఉన్న ఈ గోడకి అవతల వైపు దివ్య బాడీని పడేయడానికి ఫిజికల్లీ కిల్లర్ వల్ల కాలేదంటే ఇక్కడే థింక్ చేయాలి. దివ్య డాన్స్ క్లాస్ లో ఉన్న తోటి స్టూడెంట్స్, వాటర్ థీమ్ పార్క్ సెక్యూరిటీ, ఇంతకు ముందు కేసు సంబంధించిన సాక్షులు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ ప్లేస్ లో అనుమానించే విధంగా ఎవ్వరూ మాకు కనపడలేదని చాలా ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది. అయినా కిల్లర్ అనుకునేది చేశాడు. హౌ? దివ్య డ్రెస్ మీద మనకు కనపడ్డ ఈ స్లాష్ ప్యాటర్న్ దివ్య ఇంకెవరితోనో కలిసి సైడ్ బై సైడ్ నడిచి వెళ్లేటప్పుడు తన మీద చెందిన బురదే ఇది. కానీ డాన్స్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఆ సందు 4 అడుగుల హైటే ఉంది. ఈ లెక్కన చూస్తే 4 అడుగులు మాత్రమే ఉన్న నేరో ప్యాసేజ్ లో నడవగలిగిన 5 అడుగుల హైట్ ఉన్న గోడకి అవతల వైపు బాడీని పడేయలేని పిల్లల మధ్యలో మనం గమనించని ఒక వ్యక్తే మనం వెతుకుతున్న అంతం. ఈ క్రైమ్స్ అన్నిటికీ కారణం ఒక చైల్డ్ అయితే? లుక్ సామ్, ఐ టోల్డ్ యు దిస్ బిఫోర్, గవర్నమెంట్ టీచర్ సాలరీకి మెడికో లీగల్ ఒపీనియన్ ఇచ్చే పని మాత్రం చేస్తే చాలు. ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్లోజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఉన్నారు. హాలీవుడ్ సినిమాలు చూసి ఇండియాలో కేసు ఇన్వెస్టిగేట్ చేయకూడదు. మేడం, అమర్జీత్ సదా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ సీరియల్ కిల్లింగ్ ఒక చిన్నపిల్లాడు చేస్తుంటాడని మనం ఎప్పటికీ ఊహించలేదు. కానీ నేరాలు చేయడానికి ఏజ్ కి సంబంధమే లేదు. సీరియల్ కిల్లింగ్ విషయంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన చిన్న కుర్రాడు. వీడి వయసుందో తెలుసా మేడం? 8 ఏళ్ళు. వీడి సొంత చెల్లెలతో సహా వీడికంటే వయసు తక్కువలో ఉన్న ముగ్గురిని ఇటికిరాయితో దారుణంగా తలపగలగొట్టి చంపి అరెస్ట్ అయ్యింది ఎక్కడో యూరోప్ లోనో అమెరికాలోనో కాదు మేడం, ఇక్కడే మన దేశంలో బీహార్. వీడు మాత్రమే కాదు, మేరీ బెల్, రాబర్ట్ థామ్సన్ లాంటి 10-12 ఏళ్ల వయసున్న సీరియల్ కిల్లర్స్ లోకంలో ఎన్నో చోట్ల జైల్లో మగ్గిపోతున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు కూడా క్రైమ్ చేయడానికి అర్హులేని అర్థమవుతుంది. అందుకేగా మేడం మనకు ఒక జునైట్ సిస్టమ్. ఓకే సామ్, దాట్స్ ఎనఫ్ టాకింగ్ నాన్సెన్స్. నువ్వు ఊహించుకున్న వైల్డ్ థీరీ, నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన ఇలాంటి వైల్డ్ థీరీస్ ఇంతకు ముందు కూడా నేను విన్నాను. మీ మధ్య ఇంతకు ముందే పరిచయం ఉందా? చిన్న బంధం కూడా ఉంది. అకాడమీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాతనే మా అన్నయ్యకి రితికాకి మ్యారేజ్ జరిగింది. రితికాకి తన జాబ్ మీద ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.
వారిద్దరికి నయన కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది. రితికాకున్న కేర్లెస్ వల్ల ఆ బిడ్డ చనిపోయింది. తరువాత రోజుల గురించి చెప్పాలంటే భయంకరం. ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఫ్యామిలీ కోర్ట్స్, డివోర్స్ హారెల్ అయింది. ఆ తర్వాత మా ఫ్యామిలీకి రితికకు ఎలాంటి బంధాలు లేకుండా పోయాయి. శ్యామ్, మీరు అబ్దుల్ వహాబ్ సార్. హలో సార్. హలుటెడ్ ఎస్పీ సిబిసిఐడి. నీకు ఇవ్వడానికి ఒక డిఎన్ఏ శాంపిల్ తెచ్చారు. మన జాన్సన్ మటర్ గురించి తెలుసు కదా, దాంతో దీన్ని క్రాస్ చెక్ చేయాలి. సార్, ఇది ఎవరి డిఎన్ఏ సార్? ఇది ఈ స్టేట్ క్రైమ్ బ్రాంచ్ చరిత్రలోనే మేము కోల్డ్ స్టోరీ చేసిన ఒక ప్రమాదకరమైన కేసును పట్టుకోవడానికి హెల్ప్ అయిన లీడ్ ఇది. రితికాకి తన కెరీర్లో ఫస్ట్ కేసు ఇది. నా రిటైర్మెంట్కి ముందు ఇదే ఆఖరి కేసు. 2010 మొదట్లో మన సిటీ అవుట్స్కట్స్లో ఉన్న బర్మా కాలనీలో 8-11 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ డెడ్ బాడీసే దొరికాయి. ఆ విక్టిమ్స్ బాడీ మీద ఉన్న గాయాలను చూసి కిల్లర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అవన్నీ కలిపి ఆ కిల్లర్ తాలూకు విక్టిమ్ ప్యాటర్న్ మేము తయారు చేశాం. అది బేస్ చేసుకుని ఈ కిల్లర్ నెక్స్ట్ ఏరియాని ఎప్పుడు అప్డేట్ చేస్తాడనే ఒక టైం ఫ్రేమ్ని మేము పిన్పాయింట్ చేశాం. ఈ బర్మ కాలనీకి వెళ్లే రోడ్లన్నీ మూసేసి మేము చేసిన వైట్ సెర్చ్లో అక్కడ ఒక రోడ్ సైడ్లో పార్క్ చేసిన స్కూల్ వ్యాన్ నుంచి డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల స్పృహ తప్పిన ఒక పాప దొరికింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అరెస్ట్ చేయబడ్డాడు. ఇతనే ఆ డ్రైవర్. బర్మా కాలనీ సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయిన వార్త పేపర్స్లోనూ ఛానల్స్లోనూ బాగా పాపులర్ అయింది. ఉబైదా ఖాన్ అరెస్ట్ అయిన 2 నెలల తర్వాత మరో పాప కూడా చనిపోయింది. ఆ కిల్లర్ ఎవరో ఇంతవరకు కనిపెట్టలేకపోయాం. అదే మోడస్ ఆపెరాండి, అదే విక్టిమ్ ప్యాటర్న్. పోలీసులకు మాత్రమే తెలిసిన పాత కిల్లింగ్స్లో జరిగిన అన్ని మైన్యూట్ డీటెయిల్స్తో సహా అన్ని అలాగే రిపీట్ అయ్యాయి. అన్నిటికీ మించి మాకు ఈ 5వ విక్టిమ్ గోళ్ల మధ్య ఒక బ్లడ్ శాంపిల్ దొరికింది. ఆ హంతకుడిది. ఇంతకుముందు చనిపోయిన విక్టిమ్ డ్రెస్లోంచి మనకు దొరికిన బ్లడ్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన డిఎన్ఏ శాంపిల్. కానీ అది జైల్లో ఉన్న హుబేతో మ్యాచ్ అవ్వలేదు. అన్ఐడెంటిఫైడ్ అయిన ఎవరిదో ఒకరి బ్లడ్ శాంపిల్ అది. అదే లాస్ట్ అబ్జెక్షన్. ఆ తర్వాత మళ్ళీ అలాంటిది జరగలేదు. బట్ ద మెసేజ్ వాజ్ లౌడ్ అండ్ క్లియర్. మేము అరెస్ట్ చేసిన వాడు హంతకుడు కాదు. డిపార్ట్మెంట్కి అంతుపట్టని ఆ కిల్లర్ డిఎన్ఏ ప్రొఫైల్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఐ హావ్ రన్ హండ్రెడ్స్ ఆఫ్ డిఎన్ఏ టెస్ట్. కానీ మన చట్టానికి ధర్మానికి బయట ఆ హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు. హుబేదా అహ్మద్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరూ పనివ్వలేదు. ఈ సమాజంలో ఒక హంతకుడిగా అతని మీద ముద్ర వేయబడింది. రిటైర్మెంట్ తర్వాత నా దగ్గరే పెట్టుకున్నాను. ఈ సంఘటనలన్నీ మా ఇద్దరిని కలిపేశాం. ఎప్పుడూ అంతులేని తీరని అన్వేషణలో
లోకల్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. వీళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అక్కడ ఒక కర్ర పాతి దానికి జెండా ఎగరేశారు. ఎవరో లేని టైం చూసి దాన్ని చించడానికి పైకెక్కాడు. అప్పుడు ఇతను ఒక సంఘటన చూశాడు మేడం. అయ్య వినోద్, నువ్వేం చూసావో మేడంతో చెప్పు. వ్యక్తి ఎలా ఉంటాడో నువ్వు కరెక్ట్గా చెప్పగలవా మేడం? ఆ సంఘటన రాత్రి జరిగినా కూడా ఆ మొహాన్ని క్లియర్గా చూశాను మేడం. కానీ అతను అంత పెద్ద మనిషి కాదు. అతను ఒక 10-11 ఏళ్ళలో ఉన్న చిన్న కుర్రాడు మేడం. మీరు ఎక్కడ చూసినా మా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయండి. ప్రెస్ మీట్ తర్వాత ఈ ఫోటో డిజిటల్ కాపీని అన్ని ఛానల్స్ కి పంపిస్తాను. థ్యాంక్స్ డానో, ఆ కేసు ఇట్స్ ఓవర్. మురళి, ఈ ఫోటోని వెంటనే సర్క్యులేట్ చేయాలి, అన్ని ఛానల్స్ కి పంపండి. ఓకే, సోషల్ మీడియా కూడా పంపించేద్దాం మేడం. సామ్, ఆ రోజు నీతో హార్ష్గా మాట్లాడాను, కానీ నువ్వు ఊహించిన వైల్డ్ థియరీ ఈ కేసుకి పెద్ద లీడ్ అయింది. అండ్ దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు యూ. బాయ్. ఏంటి తల్లి ఒంటరిగా? ఈ రోజు అల్ఫాన్సో సెక్షన్ ఉందిగా. అది అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ టైమే. అలాగా, నాతోరా, నీకు వ్యక్తిని పరిచయం చేస్తాను. ఏంట్రా చెప్పు. మీ నాన్న అక్కడ చికెన్ ని బంగారం, నువ్వు డాడీని ఇంకా మర్చిపోలేదు కదా? చూడ్డానికి ఎలా ఉన్నాడు చూడు, జోకర్ లాగా. హలో డాక్టర్. యా వస్తున్నాను. విశేషాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళ మమ్మీ తెలిసిందంటే నేను అయిపోతాను. డాక్టర్ మే కమిన్? రీతిక, యా కమిన్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి నిన్ను డైరెక్ట్ గా రమ్మన్నాను. ఓకే. నిన్న మీరు రిలీజ్ చేసిన స్కెచ్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? నో, నాట్ యెట్. స్కెచ్ చూసినప్పటి నుంచి ఈ మొహాన్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. కొద్ది రోజులకు ముందు జోనల్ హోమ్ నుంచి ఈ అబ్బాయిని కౌన్సిలింగ్ కి నా దగ్గరికి పంపారు. పేరు రూబెన్ ఎలియట్స్. ఇప్పుడు వీడు మిస్ అయ్యాడు.
కొన్ని రోజులుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బిజీగా ఉండడం వల్ల వీడి కేసు రిఫర్ చేసి క్లినికల్ థెరపిస్ట్ డాక్టర్ జయకుమార్ దగ్గరకు పంపించాను. ఆయన ఇప్పుడు లీవ్లో ఉన్నారు. కొన్ని సంవత్సరాలకు ముందే ఈ రోమన్ కేసు నా దగ్గరకు వచ్చింది. గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ వల్ల తన ఇద్దరు ఫ్రెండ్స్ని తల మీద రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు ఈ 8 ఏళ్ల అబ్బాయి. ఆ రోజే నేను వాణ్ణి మొదటిసారిగా చూశాను. ఆలస్యం చేయకుండా ఐ స్టార్టెడ్ థెరపీ సెషన్స్. చాలా రోజుల ప్రయత్నం తర్వాత నేను మెల్లగా వాడితో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టాను. నెలకు ఒకసారి వాడికి మా ఇంట్లో సూపర్వైజ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత వాడు బాగా కోలుకున్నాడు. కానీ 2 వారాల క్రితం అవన్నీ మళ్ళీ అలాగే అడ్డం తిరిగాయి. లాస్ట్ టైం ఐ సా హిమ్. ఇన్ని రోజులుగా నేను వాణ్ణి సేఫ్గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు మీరిక్కడికి వచ్చేంత వరకు సామ్, నీ చైల్డ్ కిల్లర్ థియరీని వాలిడేట్ చేయడానికి ఇదొక్కటి సరిపోతుంది. వాడి పేరు, డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. నో, ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఎవరి సహాయమో లేకుండా వీధిలో బతుకుతున్న ఒక కుర్రాడు మన ఎంటైర్ పోలీస్ ఫోర్స్ని మోసం చేసి దాక్కోలేడు. Thank you.
ఏంటి ఏమైంది మీ అమ్మగారికి? పొద్దునే కింద పడ్డారు, ఇప్పుడు ఐసీలో ఉన్నారు. నూరా, నువ్వు ఇక్కడ కూర్చో అమ్మా, అమ్మ ఇప్పుడే వస్తుంది. ఎక్కడికి వెళ్ళకు. మాళవికా దాస్ ఆరేళ్ల అమ్మాయి, పాపను చివరిగా చూసిన స్పాట్ ఇదే. స్పాట్ ని మనం సెక్యూర్ చేసేసాం. పాపని వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళమ్మ ఐసీయూలో ఎవరినో కలవడానికి వెళ్ళినప్పుడే పాప మిస్ అయింది. హాస్పిటల్ క్యాంటీన్ లో చాక్లెట్ తీసుకుని బయటకు వచ్చిన మాళవికా దాస్ మిస్ అయింది అప్రాక్సిమేట్లీ 12:30 మధ్యలో. తర్వాత మనకి వేస్ట్ బాస్కెట్ నుంచి ఈ హాస్పిటల్ స్టిక్కర్ అతికించిన ఒక చాక్లెట్ దొరికింది. ఆయన ఎస్పి ఐసక్ గారు కదా? అతను అవన్నీ డబ్బులు ఇచ్చి సరి చేసేసాడు. ఒక ఎంక్వైరీ కూడా లేదు. చాక్లెట్ ఇక్కడ కొన్నది కన్ఫర్మే కదా? అవును సార్. ఇక్కడ ఎవరైనా అబ్బాయిని చూసారా? చూడలేదు సార్. టేక్ కేర్ ఆఫ్ హర్. బాగా జుట్టు పెంచుకుని ఉంటాడు. లేదు సార్, నేను చూడలేదు. ఈ క్రైమ్స్ కు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ప్రాపర్ గా ట్యాక్ చేశారు కదా? మేడం, నాకు అదే డౌట్ వచ్చింది. మాలవిక ఇదే కాఫీ షాప్ లోనే ఆ చాక్లెట్ కొని ఉంటుందని. చాక్లెట్ బార్ కోడ్ స్కాన్ చేసి బిల్ టైం చూసి మాలవిక ఇక్కడే చాక్లెట్ కొనిందని కన్ఫర్మ్ చేశాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ లేడీ మాలవికతో పాటు ఆ రూబిన్ని చూశానని చెప్పింది. మేడం, నిజం చెప్పాలంటే ఆ చాక్లెట్ ఇక్కడే పడింది కాబట్టి మాలవికని కిడ్నాప్ చేసింది ఆ రూబిన్నేనని మనం కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. సార్, ఆ చాక్లెట్ ఇక్కడ పడింది కాదు, మనల్ని మిస్గైడ్ చేయడానికి ఎవరో పడేశారని నేనంటాను. వాట్ డు యు మీన్ సామ్? ఆ చాక్లెట్ మనకు దొరికింది ఆ డస్ట్బిన్ పైనే కదా కదా? నేను ఆ డస్ట్బిన్ ని చెక్ చేసినప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న ఒక థియేటర్కు సంబంధించిన నూన్ షో టికెట్ నాకు కనిపించింది. సీసా, దీనికంటుకున్న దుమ్ము మట్టిని గమనించారా? మధ్యాహ్నం తర్వాత పారిశుధ్య కార్మికులు వచ్చి క్లీన్ చేసేటప్పుడు వాళ్ల వల్ల అంటుకున్న మట్టి అది. ఈ పాప కిడ్నాప్ కాబడింది అప్రాక్సిమేట్లీ 12:30. నూన్ షో తర్వాత ఎవరైనా సరే ఆ టికెట్ అక్కడ పడేయాలంటే డెఫినెట్గా 2:30 తర్వాత అయి ఉండాలి. ఆ తర్వాత క్లీనర్స్ వచ్చి వాళ్ళ డ్యూటీ చేసినప్పుడు దుమ్ము మట్టి కలిసిన దాన్ని డస్ట్బిన్లో పడేస్తున్నారు. ఇవన్నీ జరగడానికి కొన్ని గంటల ముందు ఇక్కడ కిడ్నాప్ కాబడ్డ మాళవిక చేతిలో ఉన్నటువంటి ఈ చాక్లెట్ మట్టి దుమ్ము అంటుకోకుండా ఎంత క్లీన్గా ఉందో గమనించండి. దీనివల్ల మీకేమర్థమైంది? సామ్, డైరెక్ట్గా విషయానికి రా. మాళవిక కిడ్నాప్ అయిన టైం కాదు, ఆ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ 2:30 గంటల తర్వాతే ఈ చాక్లెట్ అందులో పడేశారు.
అలా కావాలని ఆ చాక్లెట్ని డస్ట్బిన్లో పడేయాలి అంటే అది ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది. మాలవిక నెత్తికెళ్ళిన కిడ్నాప్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? 2 గంటల నుంచి ఈ ఏరియా మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది. హలో, ఎంత మంది ఇక్కడ ఉండగా అబ్బాయి ఎలా వచ్చి ఇక్కడ చాక్లెట్ తీసి వెళ్తాడు? కమిషనర్ మీటింగ్ సబ్జెక్ట్ ఇదే, కమ్ లెట్స్ గో. ఇన్స్పెక్టర్ చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది. ఇంత ఫోర్స్ మధ్యలో కూడా రూబెన్ ఎలా తిరిగి తీసుకొచ్చేస్తాడు? రూబెనే ఆ చాక్లెట్ వేశాడని నేను ఎక్కడా మెన్షన్ చేయలేదుగా. చాక్లెట్ బయట ఉన్న ఈ వైలెట్ కవర్ని చూడు. ప్యాక్ చేసిన వాళ్ళు, గోడౌన్ వాళ్ళు ఇలా చాలా మంది దీన్ని మేనేజ్ చేస్తుంటారు. కాకపోతే దీని లోపల ఉన్న మిషన్ ప్యాటర్న్ గోల్డెన్ ఫాయిల్. దీని ఇద్దరు మాత్రమే టచ్ చేయగలుగుతారు. ఒకరు ఈ చాక్లెట్ ఓపెన్ చేసిన మాళవిక, ఇంకొకరు దీన్ని అక్కడ వేసిన వ్యక్తి. కానీ పోలీసుల్ని మిస్లీడ్ చేయడానికి వాళ్ళది అక్కడ వేసుంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దాని మీద ఉండకూడదని వాళ్ళు ఆలోచించుంటారు కదా? ఆలోచించే ఉండాలి, ఆలోచించుంటారు. కాకపోతే నాకు ఈ గోల్డెన్ ఫైల్ బయట వైపున దాదాపు 5-7 లెంగ్త్ ఉన్న కాటన్ థ్రెడ్స్ దొరికాయి. అంటే ఈ హ్యాండ్ కర్చీఫ్ లో ఉంటాయే అలాంటివి. సో అతను తన ఫింగర్ ప్రింట్స్ అందులో పడకూడదని ఈ చాక్లెట్ ఒక హ్యాండ్ కర్చీఫ్ తో పట్టుకుని అందులో పడేసుండాలి. ఒక ఫారెన్సిక్ తన దృష్టితో గమనించినప్పుడు ఆ కాటన్ థ్రెడ్స్, దాంట్లో రిజిస్టర్ అయిన అతని స్కిన్ సెల్స్, ఆ లోపల రిజిస్టర్ అయిన అతని టచ్ డిఎన్ఏ అన్ని చూడొచ్చు. నువ్వు మన మురళి కాల్ చెయ్యి. ఏవో వెరైటీ వెరైటీగా తెప్పిస్తున్నారు, ఏంటి సంగతి? యాక్చువల్ గా ఇదేంటి? ఇది డిఎన్ఏ అనలైజ్ చేయడానికి బయట యూస్ చేస్తున్న ఒక డివైస్, ఫారెన్సిక్ వాక్యూమ్ పంప్. మనం బట్టలు, వెపన్స్ లాంటివి పట్టుకున్నప్పుడు మన శరీరంలో ఉండే స్కిన్ సెల్స్ దానికి అంటుకుంటాయి. సో మనం దాన్ని ఈ డివైస్ ద్వారా శాంపిల్స్ గా పూర్తిగా సేకరించొచ్చు. ఆ ప్రొఫైల్ లో టచ్ చేస్తే వారి టచ్ డిఎన్ఏ శాంపిల్స్ మనకు దొరుకుతాయి. Yes, ma'am. Okay, ma'am. Bye. ఇవి రెండే మనకు చాక్లెట్ రేపర్ మీద దొరికిన డిఎన్ఏ శాంపిల్స్. ఇది చాక్లెట్ ని కొరికినప్పుడు మనకు దొరికిన మాళవిక డిఎన్ఏ. ఇది జునైల్ హౌస్ నుంచి వచ్చిన రోబిన్ డ్రెస్ నుంచి సేకరించిన డిఎన్ఏ. చాక్లెట్ రేపర్ లో మనకు లభించిన ఆ టచ్ డిఎన్ఏస్ దీనికి మ్యాచ్ అవుతాయేమో చూడాలి. రెండోసారి ఆ చాక్లెట్ రేపర్ని టచ్ చేసింది మాళవిక కాదు, రూబెను కాదు, అన్ఐడెంటిఫైడ్ మూడవ వ్యక్తి. ఇప్పుడు రూబెన్ వెనకల నక్కి ఉన్న, మనం ఇప్పటి వరకు గెస్ చేయని ఒక కిల్లర్. Thank you.
చేస్తున్నాను ఒక మైనర్ కుర్రాడి రేఖా చిత్రాన్ని ప్రెస్కి రిలీజ్ చేసి ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉండవని పోలీసులు చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన 4 రోజుల్లోనే మాలవిక దాస్ అనే అమ్మాయి కనిపించకుండా పోయింది ఈ కేసును డీల్ చేస్తున్న రితిక జేవియర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది అందువల్ల పాప తల్లిదండ్రులు మేడం పబ్లిక్ బాగా భయపడుతున్నారు పిల్లల్ని ఎవరు బయటికి పంపించట్లేదు మీ అమ్మాయి చదువుతున్న ఆ స్కూల్లో కూడా పిల్లల్ని ఎవరు వ్యాన్లో పంపించట్లేదు డైరెక్ట్ గా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు ఎలాగైనా సరే ఆ రూబీని మనం పట్టుకోవాలి Yes, sir. Ma'am, manaku sali lead okadu dorikindi. Aa roju manaku hostel lo dorikina chocolate paper nunchi nenu oka DNA extract chesanu. Varsham lo aadutunnana? Hey, Johnny. No. Investigation lo nee kaasta freedom ichanani? Don't take it for granted. ఆ రూబన్ ఏలియన్స్ ని పట్టుకోవడమే మన ఇన్వెస్టిగేషన్ టీమ్ టార్గెట్ దట్ అండ్ ఓన్లీ దట్ ఓకే మ్యామ్ సామ్ హా ఆ ర్యాపలో ఉన్నది ఎవిడెన్స్ కాదట ఫారెన్సిక్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళే కాల్ చేస్తారట ఒకసారి ల్యాబ్ కి రా మాళవిక చాక్లెట్ రేపర్ లో ఉన్న డిఎన్ఏ మీ దగ్గర ఉన్న డిఎన్ఏ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయంటే దానికి ఒకే ఒక అర్థం ఉంది 10 ముందు జరిగిన బర్మా కాలనీ కేసు హంతకుడు ఇప్పుడు ఈ సిటీలో జరుగుతున్న చైల్డ్ మర్డర్స్ కేసు హంతకుడు ఒక్కడే ఇదే కదా బర్మా కాలనీకి సంబంధించి డెడ్ బాడీస్ దొరికిన చోటు ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎ రిజర్వాయర్ ముగ్గురు పిల్లల బాడీస్ మాకు ఇక్కడే దొరికాయి ఇక్కడే వాళ్ళని పాతి పెట్టేశారు సిటీకి దూరంగా ఇంత విశాలంగా డంపింగ్ ప్లేస్ ఇక్కడ ఉన్నప్పుడు కిల్లర్ ఎందుకని డెడ్ బాడీస్ ని రిజర్వాయర్ పక్కన పాతి పెట్టడం జరిగింది
ఆ రోజున మీ పోలీసు వాళ్ళు ఇక్కడ సర్చింగ్కి వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్ ఫుల్గా నీళ్లతో నిండి ఉంది. సో న్యాచురల్గా మీరు ఇక్కడ వెతకలేరు. నిజమే. శిఖా, నువ్వేందిన పైపింగ్ కంపెనీని కాంటాక్ట్ చేసి గ్రౌండ్ ప్లాటెటింగ్ ర్యాడర్ని తీసుకురా. ఈ రివర్ బెడ్ కింద ఏముందో తెలుసుకుందాం. హలో శిఖా, నీకు అప్పచెప్పిన పని ఏమైంది? వాట్స్ ది అప్డేట్? మ్యామ్, సామ్ పిల్లలవి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ క్రాస్ చెక్ చేస్తున్నాడు. ఓకే. నిన్న నువ్వు సామ్తో పాటు ఆ రిజర్వాయర్కి వెళ్ళావా? మ్యామ్, అది మేము ఒక టూర్కి వెళ్ళాం. లుక్, డూ యువర్ పర్సనల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ టైమ్. ఆ రిపోర్ట్స్ ఫైనల్ అవ్వగానే నాకు పంపు. ష్యూర్. ఓకే. ఎవరు ఫోన్లో? ఇది నా పర్సనల్ కాల్. పర్సనల్ కాల్స్ అన్ని ఆఫీస్ టైం అయిన తర్వాత తీసుకో. రితికా సేవియర్, ధను ఎస్ఐ, మురళీ మోహన్ కుమార్, ఏంటిది సామ్? ఈ కేసులో ఇంతవరకు ఎవరూ అటెంప్ట్ చేయని ఒకదాన్ని మనం ట్రై చేయబోతున్నాం. కానీ దానికి వహాబ్ సాబ్ అల్ఫోన్స్ డాక్టర్ హెల్ప్ మనకు కావాలి. మాళవిక కిడ్నాప్ తర్వాత వెస్ట్ బోన్ హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాకి ఏమాత్రం దొరకకుండా తప్పించుకుని తిరిగిన వాళ్ల లిస్టు ఇది. ఈ లిస్టులో ఉన్న ఒక పేరు మనం వెతుకుతున్న కిల్లర్ది. సో ఈ లిస్టులో ఉన్న అందరి డిఎన్ఏస్ మనం కలెక్ట్ చేసి కిల్లర్ తో మ్యాచ్ చేసి చూడాలి. ఈ లిస్టులో ఇప్పుడు 150కి పైన పేర్లు ఉన్నాయి కదా. అయినా విషయం తెలుసుకొని కిల్లర్ డిఎన్ఏ శాంపుల్ మనకి ఇస్తాడంట. ఇప్పుడు అందుకే వీళ్ళకెవరికి తెలియకుండా మనం డిఎన్ఏని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లిస్టులో కొంతమంది డిఎన్ఏస్ నేను శిఖా కలిసి కలెక్ట్ చేస్తాం. ఫోర్స్ లో ఉన్న కొంతమంది డిఎన్ఏస్ మీరు కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అల్ఫోన్సో సార్ తలుచుకున్నారంటే హాస్పిటల్ స్టాఫ్ మొత్తం డిఎన్ఏ కలెక్ట్ చేయొచ్చు. షూర్. రేపటి నుంచి దొరికిన కిల్లర్ డిఎన్ఏతో మనం అన్ని శాంపిల్స్ ని మ్యాచ్ చేసి చూడాలి. మనందరితో సహా, నో ఎక్సెప్షన్స్. శిఖా, రా. ఇక ఈ లిస్ట్ లో ఉన్న బ్యాలెన్స్ శాంపిల్స్ ని కలెక్ట్ చేయాలి. కిల్లర్ డిఎన్ఏ మనకు దొరికే వరకు. Surviving everything under tension.
ఆఖరి బ్యాచ్ చెక్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏది మ్యాచ్ కాలేదు. ఓకే. సామ్, ఒక నిమిషం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నపిల్లల హత్య కేసు అన్వేషణ ఇప్పుడు ఒక కొత్త మలుపుకు తిరుగుతుంది. కొన్ని రోజులకు ముందు సిబిసిఐడి వాళ్ళు రిలీజ్ చేసిన రేఖా చిత్రంలోని ఆ అబ్బాయి ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న చర్చ్ లో ఉన్నాడని సమాచారం అందింది. ఏసీపీ రితికా సేవియర్ వాళ్ళ టీము ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మీడియా వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళడానికి పోలీసులు అనుమతించడం లేదు. సంఘటన స్థలం నుంచి కెమెరామెన్ అయ్యప్పతో లక్ష్మి. ఫోటోల్లో ఉన్న పిల్లలు నీకెలా తెలుసని అడిగాను. వీళ్ళందరినీ సైతానికి సమర్పించింది నేనే. నేరం ఒప్పుకున్నాడు. ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? ఆ అబ్బాయి కన్ఫెస్ చేసిన వీడియో ఫుటేజ్ ఇది. సైతాన్ వాడి చేత చేయించిన హత్యలే ఇవని వాడు చెప్తున్నాడు. ఆ పోషణి గమనించుడు. వీడు తలాడిస్తున్నాడు, బాగా చూడు. రూబెన్ కి రెండు చెవులు వినిపించవు, అందుకోసమే వాడు ఒక హీరింగ్ ఎయిడ్ యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడున్న ఒక హీరింగ్ ఎయిడ్ ఎలాంటిదంటే నార్మల్ గా ఒక బ్లూటూత్ హెడ్సెట్ లాగా చుట్టూ ఉన్న సిగ్నల్స్ అన్నింటినీ ఒక టెలికో ద్వారా ఆంప్లిఫై చేసి వినిపిస్తుంది. అయితే అలాంటిదైతే ఒక మొబైల్ ఫోన్ ని యూజ్ చేసి దాంట్లో వాయిస్ సిగ్నల్స్ ని సెండ్ చేస్తే వాడు తనలోంచే ఆ సౌండ్ వస్తుందని కదా ఐడెంటిఫై చేస్తాడు. పాపల్ని పబ్లిక్ నుంచి కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళడం అనేది ఈ అబ్బాయి ఒక్కడి వల్ల కానే కాదు. వీడిని కంట్రోల్ చేసే ఎవరో ఒక వ్యక్తి వీడి వెనకాలన్నాడు. వీడి తల లోపల వినిపించేటటువంటి ఆ సైతాన్ ఆజ్ఞ ఆ వ్యక్తిది. సెల్లోకి పంపించే ముందు నేరస్తుడికి సంబంధించిన అన్ని వస్తువుల్ని తీసి పెడతారు. ఒక్కడి తప్ప వాడి హీరింగ్. నేను ఇప్పటి వరకు చెప్పిన పనులన్నీ నువ్వు చేశావు. ఇదే రూబెన్ నేను నీకిచ్చే ఆఖరి ఆర్డర్. ఆ హీరింగ్ ఎడ్ ఇప్పుడు కూడా వాడి చెవిలో ఉంటే వీడు వాడి కంట్రోల్లోనే ఉన్నట్టు లెక్క. Oh, my God.
సార్ ఆ పిచ్చోడు మన కొంప ముంచాడు సార్. కమిషనర్ వస్తున్నారు సార్. వాడి మెడికల్ రిపోర్ట్ చెక్ చేసాం, తనకి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నట్టు. ఇవన్నీ నా దగ్గర చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. లుక్, ఈ కేస్ తీసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను, నో ప్రెస్ నో లీక్ అని. ఇప్పుడు ఏమైంది? సబ్ కలెక్టర్ నుంచి డీజీపీ వరకు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నామన్నారు. రూబన్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పైనుంచి నీ మీద నీ టీం మీద ఒక ఇంటర్నల్ ఆర్డర్ వచ్చింది తెలుసా? It's out of my hands. Sam, ఏమైంది? ఎంక్వైరీ ఉంటుంది. శిఖ, ఈ కేసు మన చేతుల్లోంచి వెళ్ళిపోయే ముందు నాకు ఒక విషయం తెలియాలి. ఒక్క రిమోట్ బ్లూటూత్ డివైస్తోనే ఆ వ్యక్తి రూబెన్ని కంట్రోల్ చేసినట్లయితే, రూబెన్ సూసైడ్ చేసుకునే టైంలో ఆ వ్యక్తి ఇక్కడికి ఎక్కడో దగ్గరలోనే ఉండాలి. నువ్వు అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ అన్నింటినీ చెక్ చేయాలి. అనుమానంగా ఉన్న ఏ వ్యక్తులైనా కానీ ఏ వెహికల్ అయినా కానీ. మేడం గారి, నాయన వచ్చింది. తను ఎందుకు వచ్చింది? పర్మిషన్ తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదంట, తను వెంటనే ఊరికి వెళ్ళాలంట. పదండి. మేడం, తనేంటి ఇక్కడ? పని మనిషి అప్పచెప్పి వెళ్ళిందండి. తనకేదో ఎమర్జెన్సీ, ఊరికి వెళ్ళాలట. సడన్ గా వెళ్ళిపోతే ఎలా? మేడం, నేను ఒక రెండు రోజులు పాపని మా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? వద్దు వద్దు. ఎందుకు అక్కడికి? మేడం, నేను ఈ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి మీకు సేవియర్కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇప్పటిదాకా అడగలేదు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మిమ్మల్ని నేను మేడం అని పిలుస్తున్నాను. కానీ ఇప్పుడు నేను తన ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నది తన కోసమేనండి. కొన్ని రోజులు తను విడిగా ఉండాలి, అట్లీస్ట్ ఈ ఎంక్వైరీ అయ్యేదాకైనా. నాతోనే ఉంటుంది. ఫిష్ ఫ్రై రెడీ. నైనా గెట్ రెడీ. ఏమన్నా నీకు ఇష్టమేగా? ఒరేయ్, నువ్వు కొంచెం వండించా. తింటాను తింటాను. అంటే మాకేం లేదా? ఎస్, అందరికీ ఉంది. ఇదిగో వేసుకో. బుజ్జి, నిద్ర రావట్లేదమ్మా? రామ్మా. అమ్మా నాయనా, వెళ్ళి పడుకోమా. పద, వెళ్దాం, పడుకుందామరా. పొద్దున లేవాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. రా రా, కూర్చో. రేపు ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. రేపు అంతా నువ్వు మాతోనే ఉండాలి. పార్కు, షాపింగ్, సినిమా వగేరా వగేరా. ఎంతకాలం అయిందిరా పాప నవ్వు చూసి. రితిక పాపను తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు
నాకు తెలియలేదురా. జీవితం మీద విరక్తి పుట్టి ఆఫీస్ను వదిలేసి కుకింగ్ యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను. ఈ రెండు రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా. దిస్ డే షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ హర్ లైఫ్. ఇప్పుడే వస్తాను. హలో శిఖా. నువ్వు చెప్పిన విజువల్స్ తీసాను. ఆ రోజు రూబిన్ సెల్ బయట గోడ పక్కన ఒక కార్ నిలబడింది. అప్రాక్సిమేట్ గా డెత్ జరిగిన వెంటనే ఆ కార్ అక్కడ నుంచి వెళ్లిపోయింది. డ్రైవర్ అండ్ నంబర్ ప్లేట్ కనిపించలేదు, బట్ ఇట్స్ ఎ బ్లూ హోండా సిటీ కార్. హలో హలో సార్. శిఖా, నేను తర్వాత కాల్ చేస్తాను. జాగ్రత్తగా డీల్ చేయాలి. మీరు కాస్త అలర్ట్గా ఉండాలి, ఓకేనా? సార్, ప్రాబ్లం ఏంటి? మన సర్కిల్ గారు కూతురు ఎవరో కిడ్నాప్ చేశారట. హలో, కంట్రోల్ రూమ్, సౌజన్గా స్ట్రైట్ చేయమని చెప్పండి. సాధారణంగా ఎన్ని గంటలకు స్కూల్ బస్ వస్తుంది? హౌస్ యువర్ వైఫ్ టేకింగ్ ఇట్? బాధపడకండి, వి విల్ ఫైండ్ హర్. డోంట్ వరీ, ఎలా కనబడదాం, ఓకే? ఓకే మేడం. స్కూల్ వ్యాన్ వచ్చేంత వరకు పాప మొబైల్ గేమ్ ఆడుతూ ఉందంట. మొబైల్ అక్కడెక్కడా లేదని మన వాళ్ళు అందరూ అంటున్నారు. కానీ చాలా సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్లేదని అందరూ అంటున్నారు. అందుకని చాలా దూరం పరిగెత్తావు కదా, ఆ పరుగు ఇక్కడతో ఆగిపోతుంది. చాలా దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతం. ఇక్కడ నుంచి 5 నిమిషాల దూరంలోనే వెస్ట్ మోర్ హాస్పిటల్ ఉంది. ఆ రితికా కూతురికి చాలా రోజులుగా కౌన్సిలింగ్ జరిగేది అక్కడే. నాయన ఒంటరిగా వచ్చినప్పుడే ఈ 4 హత్యలు జరిగాయి, సరేనా? అది ఎలాగో తెలుసా? నువ్వు నీ కుటుంబము మర్చిపోయిన ఒక పేరుని చెప్పనా? నవ్య. Navya Xavier. Yeah.
ఈ ప్రపంచం రితికా నమ్మేట్టు ఆ అమ్మాయి చనిపోలేదు సామ్. నువ్వు ఇప్పుడు చూసిన వీడియో తనదే, నాయనతో కలిసి పుట్టిన నవ్య సేవియర్. నీకు అర్థమవుతుందా సామ్, సీరియల్ కిల్లర్ రూబన్ కాదు పోలీస్ ఆఫీసర్ రుతికా సొంత కూతురు అని ఈ క్లిప్ చెప్తుంది. ఏ తప్పు చెయ్యని నన్ను రుతిక ప్రపంచం ముందు దోషించేసింది. నా కుటుంబం, నా ఆశలు నాశనం అయ్యాయి. అందుకేరా 13 ఏళ్ళు నిండిన తన కూతురు సీరియల్ కిల్లర్ అవ్వాలి. అది చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రుతికాన్ని నేను చూడాలి. అలా ఊహిస్తున్నావా? కాసేపు ముందు మా వెనకాల అన్నావు కదా, ఒక కుక్కలాగా కేసి వెనకాల తిరిగి కూడా ఎవరు అసలైన అంత కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు సామ్, తెలుసుకోలేవు కూడా. Huh?
లేదురా ఇక్కడ ఏమీ చూశాను రా చూశాను యాంటిసిపేటరీ బెయిల్ ఈరోజు గ్రాంట్ చేస్తారని అడ్వకేట్ చెప్పారు అందువల్ల నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం పాసిబుల్ కాదని చెప్పారు అయితే పదండి మనం త్వరగా వెళ్ళాలి ఏంటి సార్ సడన్ గా కలవాలన్నారు నేను యాక్చువల్లీ కమిషనర్ ఆఫ్ సార్ వీరేంటి ఇక్కడ ది ఎంటైర్ పోలీస్ ఫోర్సెస్ లుకింగ్ ఫర్ హిమ్ రితికా రితికా నువ్వు అనుకున్నట్టు This can't be her. ఇది తను కాదు. ఇది ఫేక్ వీడియో. కాదు. వీడియో ఒరిజినలే. కానీ అందులో ఉన్న పాప నయన కాదు. నవ్య. నీ పేరు నవ్య. నవ్య ఇప్పుడు ఎక్కడుందో నాకు బాగా తెలుసు ఉబెద్ ఫోన్లో ఉన్న నవ్య పట్టుకున్న పేపర్ 2 రోజుల ముందు వచ్చింది ఆ రోజు రాత్రి ఉబెద్ నా దగ్గరికి వచ్చే ముందు ఏ ప్లేసులకు వెళ్ళాడో నేను వాడి మొబైల్ ద్వారా ట్రాప్ చేశాను ఇదిగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఏరియాలో వాడు దాదాపు 3 గంటల పాటు గడపడం జరిగింది సో అదే నవ్య ఉన్న లొకేషన్ ఇక మనకి ఎక్కువ టైం లేదు ఉబేద్ మొబైల్ నా దగ్గర ఉందన్న విషయం ఆ కిల్లర్ కు తెలిసిన ఉబేద్ డెడ్ బాడీ పోలీసులకు దొరికినా ఇక నవ్యను ఎప్పటికీ మనం చూడలేం అయితే ఇక మేము బయలుదేరుతున్నాం ఈ వీడియో లీక్ అవడానికి ముందు అడ్వకేట్ ని కలవాలి నయన కౌన్సిలింగ్ హిస్టరీ తన మెంటల్ కండిషన్ ని డీల్ చేస్తున్న డాక్టర్ అల్ఫెన్సా వారి అఫిడవిట్ కావాలి అందుకని నేను రితికా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే ఇప్పుడున్న మెడికేషన్నే కంటిన్యూ చేయండి తర్వాత మనసుకు బాధ కలిగే విషయాల్ని అవాయిడ్ చేయండి ఓకే డాక్టర్ సామ్ డాక్టర్ ఒక ఎమర్జెన్సీ విషయం మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి గివ్ మీ 2 మినిట్స్ ఓకే నేను వెయిట్ చేస్తాను అయితే మీరు 2 వీక్స్ తర్వాత కలవండి ఓకే సార్ కిల్లర్ని ఫాలో అవుతూనే ఉన్నాను మేము ఆ రోజు వాటర్ రిజర్వాయర్ దగ్గర తవ్వి తీసినటువంటి 5 డెడ్ బాడీస్లో ఒక బాడీ అడల్ట్ది పాతేసి చాలా కాలం అయింది దాన్ని మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ రిజర్వాయర్ బెడ్లో కనిపించే మట్టి కాకుండా మన సిటీ యొక్క సదర్న్ పార్ట్స్లో కనిపిస్తున్న రెడ్ రూమ్ సాయిల్స్ ట్రేసెస్ ఉన్నాయి అప్పుడు ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు 90స్లో ఒకప్పుడు చాలా ఎన్విరాన్మెంట్ విషయమైన టైటన్ కెమికల్స్ అనే ఒక పేరున్న కెమికల్ ఫ్యాక్టరీ గురించి తెలుసుకున్నాను మీరు ఒకసారి థింక్ చేయండి ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపిస్తున్న కెమికల్ వేస్ట్ ఆ ఏరియాలో పెద్ద ఎన్విరాన్మెంట్ని ఇష్యూ చేస్తుంది దానికోసమే ఊరి వాళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ ప్రొటెస్ట్ ఆపడానికి కంపెనీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పెద్ద అమౌంట్ నుంచి ల్యాండ్స్ని కొంటున్నారు కానీ వీళ్ళలో ఒకే ఒక వ్యక్తి
లోకంలో ఇంకెవరికి తెలియని రహస్యాన్ని ఆ మట్టిలో దాచి ఉంచాడు. తను దొరికిపోతానేమోనన్న భయంతో అతను ఆ శవాన్ని ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో డంప్ చేశాడు. ఇక ఎవరూ వెతికి వెళ్ళడానికి ఛాన్స్ లేని రిజర్వాయర్ బెడ్లో దాన్ని దాచాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళ లిస్టే ఇది. ఆ లిస్టులో ఒక పేరు రెడ్ కలర్లో మార్క్ చేసి ఉంది. అతనే మనం ఇన్ని రోజులుగా వెతుకుతున్న సీరియల్. ద లవ్ ఆఫ్ మై లైఫ్, నన్ను ఒక మనిషిగా మార్చిన దేవత తనే. తను కన్ను మూసిన తర్వాత కూడా తట్టుకోగలిగాను వీడి కోసం, నా నవీన్ కోసం. ఆ తర్వాత వీడే నా లోకమయ్యాడు. మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగితే లెట్స్ ప్రే. నా మాట వినమ్మా, పరిగెత్తమ్మా, చెయ్యవలసినాడు. అరే పరిగెత్తండి. ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు? అక్కడ నేను ఆడుకుంటా ఉన్నాను. ఇంకాసేపు ఆడుకోపోయావా? అమ్మ తొందరపడి తీసుకొచ్చేసి. ఎప్పుడు అంతే. సరే నువ్వేం బాధపడకు, మనం ప్లేన్ లో కదా వెళ్తున్నాం. అవునమ్మా, కూర్చో. అంకుల్, అంకుల్ మీ పేరేంటి చెప్పండి? మీకు పేరు లేదా? అది ఇవ్వండి, చూస్తాను. ఏంటిది, ఇవ్వండి. అంకుల్ మీరు ఎందుకు నవ్వట్లేదు? నవ్వండి, ఇలాగా నవ్వండి. అంకుల్ మీరు నవ్వరా? మీరు ఎందుకు నవ్వట్లేదు? నవ్వండి అంకుల్, ఒకసారి నవ్వండి చూద్దాం. Yeah.
జరుగుతుంది. ఈ విషయాలు ఏవీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నా బాల్యంలో నేను పడ్డ బాధలు వాడు పడకూడదని నేను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. నవీన్, ఏమైంది నాన్న? రా, కిందకెళ్దాం. వేర్ ద గుడ్ న్యూస్ ఇస్, వర్మ కాలనీ హంతకుడి విక్టింగ్ ప్యాటర్న్ దొరికింది. అతి త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తాం వితౌట్ ఫెయిల్. స్టాప్ స్టాప్, ఇన్స్పెక్ట్ ఆల్ దీస్ వెహికల్స్. ఓకే మేడం. ప్రతి బండిని చెక్ చేయండి, ఏది మిస్ అవ్వడానికి వీల్లేదు. ఎవరి మీద డౌట్ వచ్చినా అరెస్ట్ చేయండి ఇమీడియట్లీ. దెన్ గెట్ బ్యాక్ టు మీ. రితికా సేవియర్ నా ఆశయాలన్నింటినీ నాశనం చేసింది, అందుకే తనని వదిలిపెట్టకూడదు అనుకున్నాను. డాక్టర్ అల్ఫోన్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దిస్. నిన్న మీ బ్లడ్ శాంపిల్స్ తీసాం కదా, దాని రిజల్ట్ వచ్చింది. నమ్ముతారా? రిపోర్ట్ హైలీ పాజిటివ్ గా వచ్చింది. ఆంధ్ర పోలీస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ కేసెస్ ఇదే అయి ఉంటుంది. బ్రింగ్ హిమ్ అవుట్. రైట్, ఇక్కడ. ఈ సీరియల్ కిల్లింగ్స్ గురించి, ఈ సైకో కిల్లర్స్ గురించి ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ లో మనం చూస్తుంటాం లేదా నావెల్స్ లో చదివి ఉంటాం. ఒక బోన్ మెరో ట్రాన్స్‌ప్లాంటేషన్ మీకు చేస్తే ఫుల్ గా క్యూర్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అల్ఫోన్స్, డాక్టర్ 2 నిమిషాలు టైమే ఉండి, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే. చెప్పాలంటే మన సిటీలోనే ఇది చాలా అపూర్వమైన కేసు. సో ఈ కేసు పరిశోధనని చాలా బ్రిలియంట్ గా ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా చూపించారు. రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇక ఇలాంటి చైల్డ్ కిల్లింగ్ ఈ సిటీలో జరగదని నేను నా టీం మీకు మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అపరూపంగా పెంచుకున్న నన్ను చూసి నన్ను ఒక మృగంలా భావించి భయంతో చనిపోయాడు. నా బిడ్డ చనిపోయిన విషయం బయటకు తెలిస్తే ఆ పెంట్ హౌస్ జనరేటర్ మర్డర్స్ అన్ని బయటపడతాయని భావించాను. నా వేటకు గురైన అందరి పిల్లల్ని నా బిడ్డను అక్కడే పాతి పెట్టాను. Thank you.
జరిగేవి కావు. ఆమెను అక్కడే ఆ జనరేటర్ రూమ్ లోనే చంపాలనుకున్నాను. బట్ నో, షీ డిజర్వ్ మచ్ మోర్ దెన్ దట్. అదే నేను బతకడానికి ఏకైక రీజన్. బర్మా కాలనీ నుంచి ఇంకో అమ్మాయిని తెచ్చి చంపి ఉబేద హంతకుడు కాదని ప్రూవ్ చేశాను. తను రిలీజ్ అవుతాడని తెలిసి ఉబేద కోసం నేను జైలు దగ్గర వెయిట్ చేశాను. తో పాటు ఉబేదను కూడా మ్యానిపులేట్ చేశాను. అది రీతిక కోసం నేను వేసిన మాస్టర్ ప్లాన్. అదే ఇంతవరకు మీరు చూసింది. అడవిలో ఉన్న ఆ బండిలో నవ్య తీసుకొచ్చిన పిల్లల కోసం వెయిట్ చేసింది నేనే. బికాస్ ఆఫ్ మీ. నేనిప్పుడు బతుకుతున్నది దేనికోసం అని నాకు బాగా తెలుసు. నవ్య, ఉబేద్ సెల్ ఫోన్ లొకేషన్ తో సహా నీకేం దొరికినా సరే నేను తనని దాచిన చోటుకి మీరెవ్వరూ వెళ్ళలేరు. She is my insurance policy. Oh.
ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్పైర్ అయింది డాక్టర్. నీకు తను దొరికినా నన్నేం చేయలేవురా. ఈ కేసులో నేనున్నానని చెప్పడానికి నీ దగ్గర ఏ ఆధారం లేదు. ఇంతకు ముందు ఒకసారి నా బ్లడ్ని చైల్డ్ కిల్లర్తో క్రాస్ మ్యాచ్ చేసావు కదా, ఏమైంది? ప్రపంచంలో ఉన్న అన్ని జ్యుడిషియరీ సిస్టమ్స్ చివరి ఎవిడెన్స్గా అంగీకరించిన డిఎన్ఏ ప్రొఫైల్ ఒక వ్యక్తి యూనిక్ ఐడెంటిటీ మార్క్. కానీ దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ట్రాన్స్ప్లాంట్ కెమిరిసం. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి బోన్ మెరా తీసుకుంటే ఆ పేషెంట్ బ్లడ్లో డిఎన్ఏ మారి డోనర్ డిఎన్ఏ అవుతుంది. కానీ అదే సమయంలో అతని వెంట్రుకల్లో, గోర్లల్లో, స్కిన్లో అలాంటి ఎపిథీలియల్ సెన్సెస్ ఉన్న డిఎన్ఏ అతని పాత సొంత డిఎన్ఏగాని మిగిలిపోతుంది. ఒకే శరీరంలో రెండు డిఎన్ఏ అసిస్ట్ అవుతున్న రేర్ ఫినామినల్. మాళవిక చాక్లెట్ రేపర్ నుంచి మనకు లభించింది అతని పాత డిఎన్ఏ ఉన్న స్కిన్ సెల్సే. అతను టెస్టింగ్ కోసం మనకిచ్చింది కొత్త డిఎన్ఏ ఉన్న బ్లడ్ని. అదే డాక్టర్ అల్ఫన్స్ కురియన్ లూప్ హోల్. డాక్టర్ అల్ఫోన్స్ గారి స్కిన్ సెల్స్ లో ఉన్న డిఎన్ఏ బర్మాకాలనీ సీలియర్ కిల్లర్ డిఎన్ఏతో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అదే అతన్ని మనం లాక్ చేయడానికి దొరికిన రాక్ సాలిడ్ ఎవిడెన్స్. నువ్వే చైల్డ్ కిల్లర్ అని ప్రూవ్ చేయడానికి నాకు నీ యొక్క వెంట్రుక చాలరా. ఈరోజు మనం జేవియర్స్ కిచెన్ లో చూడబోయే మెక్సికన్ డిష్ ఏంటంటే క్యాన్ అడోవెడా. అవును, ఫ్యాంటాస్టిక్ డిష్. కెమెరా కట్ చేశారా? హలో రితిక, ఏమైంది? ఇక్కడంతా సెట్ అయింది. ఆ జేవియర్ డ్యూటీ అయిపోయింది. ఒక్కసారి సార్ని కలిసేసి వెంటనే వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఇదిగో, ఇది ఇవ్వడానికి నేను నిన్ను ఇక్కడికి పిలిపించాను. ఇదొక పాత కోల్డ్ కేస్ ఫైల్. నువ్వింకో రెండు నెలల్లో పిల్లలతోనే ఉంటావని నాకు తెలుసు, కానీ ఆ గ్యాప్ లో దీన్ని స్టడీ చేయి. లీవులై వచ్చిన తర్వాత నువ్వు హ్యాండిల్ చేయాల్సింది ఈ కేసే. షూర్ సార్, ఐ కెన్ హ్యాండిల్ దాట్. థ్యాంక్ యూ. వెల్కమ్. బట్ సార్, ఎస్, నా టీమ్ కి ఫోరెన్సిక్ నుంచి ఇద్దరు కావాలి. కొత్త కేసు వచ్చింది.
ఓకే మ్యామ్. సమయం చేస్తున్నాడు ఫ్రీయేనా? ఆ లేదు, లోపల ఉన్నాడు. ఓకే. ఎంక్వైరీ జరుగుతుంది. సరే. అది అయిపోగానే కాల్ చేస్తాను. ఓకే. డాక్టర్ అల్ఫోన్స్ కిల్లర్ అని తెలిసిన తక్షణం నువ్వు పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తుంటే మనం అతన్ని ప్రాణాలతో పట్టుకోగలిగేవాళ్ళం. నవ్యని ట్రాప్ చేయడం, ఉబైదు మరణం లాంటి చాలా ప్రశ్నలకి జవాబు అతని మరణం వలన మనం కోల్పోయాం. సార్, కారులో కూర్చున్నప్పుడే మనం వెతుకుతున్న హంతకుడు డాక్టర్ అల్ఫోన్స్ అని నాకు తెలిసింది. మిమ్మల్ని చంపడానికి మీ కారులో ఎక్కిన అతను యాక్సిడెంట్ లో చనిపోయాడంటే నమ్మడం కొద్ది కష్టంగా ఉంది. ఆ కష్టాన్ని తీర్చడం నా పని కాదు సార్. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను సార్, స్ట్రగుల్ మధ్యలో బండి నా కంట్రోల్ మిస్ అయిపోయింది. దానివల్ల జరిగిన యాక్సిడెంట్ లో డాక్టర్ అల్ఫోన్సా చనిపోవడం జరిగింది. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి నేను బతికాను. ఆఫీసర్ గారు, ఇదే నా రిటర్న్ స్టేట్మెంట్. Of rules.